ఐపీఎల్ 2023 సీజన్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గ్రాండ్ విక్టరీతో ప్రారంభించింది. 4 ఏళ్ల తర్వాత సొంత మైదానంలో ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో గెలిచింది. కెప్టెన్ డూప్లెసిస్ కోహ్లీ విధ్వంసకర బ్యాటింగ్ ముంబైని చిత్తు చేసింది. విరాట్ కోహ్లీ 49 బంతుల్లో 6 ఫోర్లు 5 సిక్స్లతో 82 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. కెప్టెన్ డూప్లెసిస్ 43 బంతుల్లో 5 ఫోర్లు 6 సిక్స్లతో 73 రన్స్ చేశాడు. ఈ ఇద్దరూ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో మ్యాచ్ వన్ సైడ్ గా మారింది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 171 పరుగులు చేసింది. తెలుగుతేజం తిలక్ వర్మ 46 బంతుల్లో 9 ఫోర్లు 6తో 84 రన్స్తో నాటౌట్ గా నిలిచాడు. నెహాల్ వాదిరా 13 బంతుల్లో 4 2 సిక్స్లతో 21 రన్స్ చేసి తిలక్ వర్మకు అండగా నిలిచాడు. ఆర్సీబీ బౌలర్లలో కర్ణ శర్మ 2 వికెట్లు తీయగా సిరాజ్, టాప్లీ, ఆకాశ్దీప్, హర్షల్ పటేల్, మైకేల్ బ్రేస్వెల్ తలో వికెట్ పడగొట్టారు. ఆ తర్వాత టార్గెట్ చేసింగ్ కు దిగిన ఆర్సీబీ 16.2 ఓవర్లలోనే 2 వికెట్లకు 172 పరుగులు చేసి 22 బంతులు ఉండగానే సునాయాస విజయాన్నందుకుంది. ఓపెనర్లు విరాట్ కోహ్లీ, ఫాఫ్ డూప్లెసిస్ తొలి వికెట్కు 148 రన్స్ పార్ట్నర్షిప్ చేశారు. అర్షద్ ఖాన్ బౌలింగ్ లో భారీ షాట్ ఆడే ప్రయత్నంలో డూప్లెసిస్ అవుట్ అవగా క్రీజ్ లోకి వచ్చిన దినేష్ కార్తిక్ డకౌట్ అయ్యాడు. మాక్స్వెల్ సాయంతో కింగ్ కోహ్లీ బెంగళూరుకు విజయాన్ని అందించాడు. చివర్లలో భారీ సిక్సర్ తో విరాట్ మ్యాచ్ ను ముగించాడు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో కామెరూన్ గ్రీన్, అర్షద్ ఖాన్ చెరో వికెట్ తీశారు. ఇన్నింగ్స్ ప్రారంభంలోనే విరాట్ కోహ్లీ ఇచ్చిన రిటర్న్ క్యాచ్ ను జోఫ్రా ఆర్చర్ మిస్ చేశాడు. ఇదే ముంబై ఇండియన్స్ ను కుంపముంచింది. ఆ క్యాచ్ పట్టుకుంటే మ్యాచ్ హోరాహోరీగా సాగుండేది. ముంబై ఇండియన్స్ ఓటమికి ప్రధాన కారణం మాత్రం బ్యాటింగ్ వైఫల్యమే. తిలక్ వర్మ మినహా మరే బ్యాటర్ రాణించకపోవడంతో ముంబై భారీ స్కోర్ చేయలేకపోయింది. ఇక వరుసగా 11వ సీజన్లోనూ ముంబై శుభారంభం చేయలేకపోయింది. 2013 సీజన్ నుంచి ముంబై తొలి మ్యాచ్ లో గెలవడం లేదు.